Wake up to reality. నమస్తే ఫ్యామిలీ, అందరు ఇట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ కింగ్ కాసు క్రియేషన్స్. గైస్, ఇక్కడ మేము ఇంకొట్టిన ఈ మూడు బైకులు వచ్చేసి బజాజ్ కంపెనీ తయారు చేసిన బజాజ్ పల్సర్ N160, అట్లా మనకి N150 రెండు బైకులు అయితే ఉన్నాయి. అండ్ ఆల్రెడీ నేను ఈ ఇయర్లో వచ్చిన N160 బైక్ ఒక రివ్యూ వీడియో మన ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. ఇంకా మీరు కన్నా వీడియో చూడకపోయింటే వెంటనే వెళ్ళి చూడండి. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి ఈ ఇయర్లో వచ్చిన పల్సర్ N150 రివ్యూ అయితే మీకు ఇస్తాను. అండ్ ఈ ఇయర్లో వచ్చిన N150లో బజాజ్ కంపెనీ బైక్ ని ఎలా అప్డేట్ చేసింది, కొత్త ఫీచర్స్ ఏం యాడ్ చేసింది, అండ్ బైక్ ఒక ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అని చెప్పి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇంకా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ వీడియోని మీరు కంటిన్యూగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఏ బైక్ అయినా హాట్ ఇంజనే కాబట్టి మనం ఈ బైక్ ఒక ఇంజన్ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా బైక్ ఒక ఇంజన్ ఒక డిస్ప్లేస్మెంట్ గా మనం చూసుకున్నట్టయితే 149.68 cc సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve ఎయిర్ కూల్డ్ FI ఇంజన్ ఇది. ఇంకొకటి ఏంటంటే బైక్ లో కిక్ రాడ్ కూడా ఉంది. ఎప్పుడైతే మనకి బ్యాటరీ డౌన్ అవుతుందో ఆ టైంలో మనము కిక్ స్టార్ట్ చేసుకుని ఈ బైక్ అయితే నడుపుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా బైక్ ఒక పవర్ అండ్ టార్క్ గురించి మనం మాట్లాడుకుంటే పవర్ వచ్చేసి మనకి 14.3 PS పవర్ ఎట్ 8,500 RPM లో అవుతుంది. టార్క్ వచ్చేసి మనకి 13.5 Nm టార్క్ ఎట్ 6,000 RPM లో అవుతుంది. ఇంకా బైక్ ఒక ట్రాన్స్మిషన్ వచ్చేసి 5-speed గేర్ బాక్స్ అయితే వస్తుంది. 5 గేర్లు అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సైడ్ స్టాండ్ ఉంది, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ కూడా ఉంది. అండ్ ఇవి వచ్చేసి మనకి రైడర్ ఫుట్ పెక్స్, ఇవి వచ్చేసి ఫ్లెక్సిబుల్. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి పిలియన్ ఫుట్ పెక్స్ అవుతున్నాయి, ఇవి వచ్చేసి ఫోల్డబుల్. ఇంక ఇక్కడ వచ్చేసి మనకి ఈ బైక్ ఒక సెంటర్ స్టాండ్ అవుతుంది. ఇంకా బైక్ ఒక డ్రైవ్ టైప్ చూసుకుంటే ఈ బైక్ మనకి చైన్ డ్రైవ్ తోనైతే వస్తుంది. చైన్ అయితే మొత్తం ఓపెన్ ఉంది కాబట్టి మీరు ఎవ్రీ 500 కిలోమీటర్స్ కి చైన్ అయితే క్లీన్ చేసుకోండి, అప్పుడే మనకి చైన్ ఒక లైఫ్ టైం అనేది ఎక్కువ అయితే ఉంటది. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ పల్సర్ N150 యొక్క సస్పెన్షన్ గురించి. ఫ్రంట్ వచ్చేసి 31 mm టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ సస్పెన్షన్ కి కింద మనకి రిఫ్లెక్టర్స్ అయితే ఇచ్చారు. ఇంకా రియర్ సస్పెన్షన్ వచ్చేసి మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి అడ్జస్టబుల్, సో మీ కంఫర్ట్ కి తగ్గట్టు దీని అయితే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు రియర్ సస్పెన్షన్ అయితే. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ పల్సర్ N150 యొక్క బ్రేక్స్ గురించి. ఈ బైక్ మనకి డ్యూయల్ డిస్క్ విత్ సింగిల్ ఛానల్ ABS తో అయితే వస్తుంది. ఈ ఇయర్ లో వచ్చిన N150 మనకి రియర్ సైడ్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చింది అన్నమాట బజాజ్ కంపెనీ. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి 240 mm డిస్క్ అయితే ఉంది ఫ్రంట్ సైడ్. అండ్ ఫ్రంట్ అయితే ABS ఉంది. ఈ డిస్క్ కు మధ్యలో ఉన్న ఈ బ్లాక్ కలర్ రింగ్ ABS రింగ్. ఫ్రంట్ క్యాలిపర్ వచ్చేసి మనకి ఇది ఎండ్యూరెన్స్ కంపెనీ, ఇది డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ఇచ్చారు. రియర్ డిస్క్ సైజ్ వచ్చేసి మనకి ఇది 230 mm డిస్క్ అయితే, మనకి రియర్ ABS అయితే లేదు. అండ్ రియర్ మాత్రం మనకి RLP సెన్సార్ ఉంది, రియర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ అంటారు ఇది. అండ్ రియర్ క్యాలిపర్ వచ్చేసి మనకి ఎండ్యూరెన్స్ కంపెనీదే ఉంది. ఇది వచ్చేసి మనకి సింగిల్ పిస్టన్ క్యాలిపర్ రియర్ అయితే. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ పల్సర్ N150 యొక్క వీల్స్ అండ్ టైర్ సైజ్ గురించి. వీల్స్ సైజ్ వచ్చేసి మనకి ఇది 17 inches అలాయ్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో ఈ బైక్ అయితే వస్తుంది. ఇంకా ఇక్కడ ఫ్రంట్ వీల్ పైన చూస్తే మనకి రిమ్ టేప్ కూడా ఉంది, సో రెడ్ అండ్ వైట్ కలర్ రిమ్ టేప్ అయితే ఇచ్చారు ఇక్కడ వీల్ పైన. ఇంకా బైక్ ఒక ఫ్రంట్ టైర్ సైజ్ చూసుకుంటే మనకి ఇది 90x90 17 inches టైర్ అవుతుంది ఫ్రంట్. ఇంకా ఫ్రంట్ టైర్ ఒక ప్యాటర్న్ చూడడానికి ఇలా అవుతుంది. ఇంక ఇక్కడ రియర్ వీల్ పైన కూడా మనకి సేమ్ మనకి రెడ్ అండ్ వైట్ కలర్ రిమ్ టేప్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక రియర్ టైర్ సైజ్ చూసుకుంటే మనకి ఇది 120x80 17 inches టైర్. అండ్ ఇవి వచ్చేసి మనకి MRF టైర్స్ ఈ బైక్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇక్కడ ముందర వచ్చేసి మనకి మడ్ ఫ్లాప్ అయితే ఇచ్చారు, సో సస్పెన్షన్ మీద బురద గిట్లా పడకుండా అయితే ఉంటుంది ఇదైతే. అండ్ ఇక్కడ టైర్ కి టైర్ హగ్గర్ కూడా ఉంది, సో పిలియన్ మీద బురద గిట్లా పడకుండా అయితే ఇదైతే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ పల్సర్ N150 యొక్క డిజైన్ గురించి. ఈ ఇయర్ లో వచ్చిన N150 బజాజ్ కంపెనీ డిజైన్ లో ఎటువంటి చేంజెస్ అయితే చేయలే, సేమ్ డిజైన్ వీళ్ళు కంటిన్యూ అయితే చేశారు. ఇక మనం ఫ్రంట్ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకి ఇక్కడ వచ్చేసి బైక్ ఒక నంబర్ ప్లేట్ అయితే వస్తుంది. అండ్ ఈ బ్లాక్ కలర్ బైక్ పైన మనకి రెడ్ అండ్ వైట్ కలర్ స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఫ్రంట్ ఈ రెండు DRLs వచ్చేసి రెండు కన్నులు అన్నమాట, ఈ రెండు DRLs. అండ్ ఈ బైక్ లో మనకి హెడ్ లైట్ లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి LED ప్రొజెక్టర్ లైట్, మీకు లైట్ త్రో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది బైక్ లో అయితే. అండ్ ఇక్కడ ఫ్రంట్ మడ్ గార్డ్ చూసుకుంటే మనకి ఈ పైన ఈ పార్ట్ మొత్తం మనకి గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ అయితే చేశారు. ఇంకా సైడ్ లో వచ్చేసి మొత్తం మనకి మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ చేశారు. ఇక్కడ మనకి ABS అని ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. ఇంకా సైడ్ ప్రొఫైల్ లుక్ గా మనం చూసినట్టయితే ఇక్కడ సైడ్ ప్యానల్ పైన 3D పల్సర్ అని మెన్షన్ అయితే చేశారు. అండ్ అది మొత్తం మనకి క్రోమ్ ఫినిషింగ్ అయితే చేశారు. అండ్ ఏదైతే ఈ బ్లాక్ కలర్ బైక్ పైన ఈ గ్రే కలర్ ఉంది కదా, ఇదంతా మనకి స్టిక్కరే, పెయింట్ అయితే కాదు. అండ్ ఇక్కడ సైడ్ లో కూడా మనకి చూడొచ్చు స్టిక్కరింగే. అండ్ ఈ ప్యానల్ కి సైడ్ ఫ్రంట్ మొత్తం ఇది గ్రే కలర్ అంతా స్టిక్కరింగే, పెయింట్ అయితే కాదు. అండ్ ఇక్కడ మనకి రెడ్ అండ్ వైట్ స్టిక్కరింగ్స్ అయితే చూడొచ్చు. అండ్ కింద మనకి సింగిల్ హార్న్ అయితే ఉంది బైక్ లో అయితే. అండ్ ఇక్కడ ఈ బైక్ ఒక ఇంజన్ కౌల్ కూడా చూస్తే మనకి గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ అయితే చేశారు, దానిపైన మనకి రెడ్ కలర్ స్టిక్కరింగ్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇంక ఇక్కడ చూసినట్టయితే మనము ఇక్కడ వచ్చేసి
మొత్తం మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ ఒక ఫినిషింగ్ అయితే ఇచ్చారన్నమాట ఈ సైడ్ ఈ ప్యానల్ పైన అయితే. అండ్ ఇక్కడ చూసినట్టు మనకి పిలియన్ ఫుట్ పెక్స్ అయితే ఉన్నాయి, చాసిస్ మౌంటెడ్ ఫుట్ పెక్స్ పిలియన్ అయితే. ఇంకా బైక్ ఒక ఎగ్జాస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అవుతుంది, ఇది వచ్చేసి మనకి అండర్ బెల్లీ ఎగ్జాస్ట్. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ N150 యొక్క సీట్ కంఫర్ట్ గురించి. ఈ బైక్ లో మనకి సింగిల్ సీట్ అయితే ఉందన్నమాట. సో సీట్ కంఫర్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, రైడర్ ది పిలియన్ ది. అండ్ సింగిల్ సీట్ ఉంది కాబట్టి మీరు ఫ్యామిలీకి కూడా కంఫర్టబుల్ గా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో లేడీస్ ఎవరైతే సైడ్ లో కూర్చుంటారో ఇంకా ముసలోళ్ళు ఉంటారో సో వాళ్ళైతే కంఫర్టబుల్ గా అయితే కూర్చోవచ్చు. సో సీట్ అనేది మెత్తగా ఉంది అండ్ వెడల్పు ఉంది, సో కూర్చున్నప్పుడు కంఫర్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో సింగిల్ సీట్ వల్ల మంచి అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యామిలీకి అయితే మీరు మంచిగా వాడుకోవచ్చు. అండ్ కూర్చున్నప్పుడు పట్టుకోవడానికి మీకు సింగిల్ పీస్ గ్రాబ్రెల్ అయితే ఇచ్చారు సో పిలియన్కి. అండ్ ఇక్కడ సైడ్ లో మనకి N150 మెన్షన్ చేశారు, ఇక్కడ మనకి సేమ్ మనకి రెడ్ అండ్ గ్రే కలర్ స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు. ఇంకే బైక్ ఒక టైల్ లైట్ చూసుకుంటే మనకి ఎల్ఈడి టైల్ లైట్, కాకపోతే టర్న్ ఇండికేటర్స్ అయితే ఇంకా మనకి హాలోజన్ లోనే ఉన్నాయి. సో అదొకటి ఇంకా అప్డేట్ చేసుకుంటే బాగుంది ఎల్ఈడికి. ఇంకా ఇక్కడ చూసినట్టు మనకి ఫ్యూయల్ ట్యాంక్ పైన ఇక్కడ E20 స్టిక్కర్ అయితే ఉంది. ఇప్పుడు ఈ బైక్ మనకి E20 ఫ్యూయల్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ మొత్తం మనకి గ్రే కలర్ స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు గ్లాసీ బ్లాక్ కలర్ పైన అయితే. అండ్ ఇక్కడ చూస్తే మనకి USB ఛార్జింగ్ పోర్ట్ అవుతుంది ఇక్కడ ఫ్రంట్, సో మీరు ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది బైక్ లో మనకి. ఇంకే బైక్ యొక్క హ్యాండిల్ బార్ చూడడానికి ఇలా అవుతుంది, సింగిల్ పీస్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ అయితే ఈ బైక్ లో అవుతుంది. ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ రెడ్ కలర్ లో ఇంజన్ కిల్ స్విచ్ అవుతుంది, దాని కింద మనకి సెల్ఫ్ స్టార్ట్ స్విచ్ అవుతుంది. ఇంకా హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ హై బీమ్ లో బీమ్ పాస్ స్విచ్ కి ఒకటే బటన్ అయితే ఇచ్చారు. అండ్ దానిపైన మనకి మోడ్ బటన్ అవుతుంది, ఇదైతే కొత్తగా యాడ్ చేశారు ఈ బటన్. మనము ఇన్ఫర్మేషన్ ని బ్రౌజ్ చేసుకోవడానికి ఈ బటన్, ఇంత ముందుకు ఓల్డ్ మోడల్ లో మనకి ఈ బటన్ అయితే లేకుండే ఇక్కడ మీరు చూడొచ్చు ఓల్డ్ మోడల్ లో. ఇప్పుడైతే మనకి ఇదైతే యాడ్ చేశారు ఈ బైక్ లో అయితే. అండ్ కింద మనకి ఇండికేటర్ స్విచ్ అవుతుంది, అండ్ దాని కింద వచ్చేసి మనకి హారన్ స్విచ్ అవుతుంది. ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకి బైక్ లో ఇంత ముందుకు ఓల్డ్ వర్షన్ లో మనకి ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ అయితే, ఇప్పుడు దాన్ని ఫుల్లీ డిజిటల్ కి అయితే అప్డేట్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న N150 లో మనకి బ్యాటరీ కనెక్షన్ అయితే లేదు, కాకపోతే ఈ N150 N160 రెండింటిలో మనకి సేమ్ డిస్ప్లే సేమ్ ఫీచర్స్ అయితే ఉంటే ఏం తేడా అయితే ఉండదు అన్నమాట. సో అందుకని చెప్పి మీకు N160 కన్సోల్ అయితే చూపిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు కూడా రెండింటి అయితే చూడండి, సేమ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇంకా డిస్ప్లేలో వచ్చేసి మనకి ఇక్కడ పైన టైం చూపిస్తుంది, దానిపైన మనకి సైడ్ స్టాండ్ వార్నింగ్ చూపిస్తుంది, ఆ పైన మొత్తం మనకి ఇదంతా ఆర్పిఎం. అండ్ ఇక్కడ మనకి స్పీడోమీటర్ అండ్ ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్ ఇక్కడ ఫ్యూయల్ గేజ్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ట్రిప్ బి అండ్ దానిపైన ఓడోమీటర్ అండ్ కింద వచ్చేసి మనకి రీఫ్యూయల్ అయితే చూపిస్తుంది. ఇంకా మిగతా ఇన్ఫర్మేషన్ మనం చూడాలంటే ఈ మోడ్ బటన్ ని ప్రెస్ చేయాలి, సో అప్పుడే మనకి మిగతా ఇన్ఫర్మేషన్ అయితే కనబడుతుంది. ఇక్కడ IFE అంటే ఇన్స్టాంట్ ఫ్యూయల్ ఎకానమీ, DTE అంటే డిస్టెన్స్ టు ఎంటీ, AFE అంటే యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, అట్లా మనకి ట్రిప్ బి కూడా చూపించింది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఎంటర్ వార్నింగ్ అండ్ అట్లా మీకు ఇక్కడ ఎంటర్ సెట్టింగ్స్ కూడా వస్తుంది. సో సెట్టింగ్స్ లోకి మీరు ఎంటర్ అవ్వాలంటే ఆ మోడ్ బటన్ ని ఒక 5 సెకండ్స్ మీరు గట్టిగా హోల్డ్ చేసి పట్టుకుంటే మీరు సెట్టింగ్స్ లోకి ఎంటర్ అయితే అవుతారన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో సెట్టింగ్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ సెట్టింగ్స్ బ్లూటూత్ ఆఫ్ ఉంది, మీరు ఆన్ కూడా చేసుకోవచ్చు. అట్లా మీకు ఇక్కడ సెట్ క్లాక్ కూడా చూపిస్తుంది, సో మీరు క్లాక్ కూడా సెట్ చేసుకోవచ్చు. అట్లా మీకు DTS 450 అయితే చూపిస్తుంది. అండ్ మీరు మళ్ళీ సెట్టింగ్స్ లోకి ఎగ్జిట్ అవ్వాలంటే మళ్ళీ ఆ బటన్ ని మీరు మోడ్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఎగ్జిట్ అయితే అవుతారన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ బైక్ యొక్క డైమెన్షన్స్ గురించి. ఇంకా బైక్ యొక్క సీట్ హైట్ వచ్చేసి మనకి ఇది 790 mm అవుతుంది, గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm, వీల్ బేస్ వచ్చేసి 1352 mm, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి ఇది 14 liters. ఇంకే బైక్ ఒక మొత్తం వెయిట్ వచ్చేసి మనకి 145 kgs. ఇంకే బైక్ ఒక టాప్ స్పీడ్ వచ్చేసి 110+ అయితే వెళ్ళిపోతుంది ఇది. ఇంకే బైక్ ఒక మైలేజ్ వచ్చేసి మీరు 45 నుంచి 50 అయితే ఎక్స్పెక్ట్ చేసి బైక్ అయితే మీరు కొనుక్కోండి. ఇంక ఇంత భయ వీడియో అయితే బజాజ్ పల్సర్ N150 గురించి అయితే. ఇంక ఇయర్ లో వచ్చిన N150 బజాజ్ కంపెనీ మనకి అప్డేట్స్ ఏమేమి చేసిందంటే, సో ఈ బైక్ ఒక డిజైన్ లో లుక్స్ లో ఎటువంటి చేంజెస్ అయితే చేయలేదు. ఇక్కడ మీకు రైట్ సైడ్ ఉన్న బైక్ వచ్చేసి ఇది లాస్ట్ ఇయర్ మోడల్ బైక్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో ఇయర్ మోడల్ బైక్. సో మీరు డిజైన్ లో చూడండి, రెండు సేమ్ ఉన్నాయి, సేమ్ లుక్స్ అయితే ఉన్నాయి. సో ఏం చేంజెస్ చేయలేదు మనకి డిజైన్ లో లుక్స్ లో. కాకపోతే ఏంటంటే ఈ ఇయర్ లో వచ్చిన N150 మనకి కొత్తగా ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు, దాంతోపాటు మనకి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉందన్నమాట. అండ్ అట్లా మనకి హ్యాండిల్ బార్ దగ్గర కొత్తగా ఒక మోడ్ బటన్ అయితే యాడ్ చేశారు, సో మనము కన్సోల్ ని బ్రౌజ్ చేసుకోవడానికి. అండ్ రెండోది మనకి బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు, కాకపోతే ABS అయితే ఇవ్వలేదు, మనకి సింగిల్ ఛానల్ ABS తోనే వస్తుంది బైక్ ఇప్పటికి కూడా, కాకపోతే బ్యాక్ సైడ్ మనకి డిస్క్ అయితే ఇచ్చారు. సో ఇవి మాత్రమే ఈ బైక్ లో మనకి ఈ ఇయర్ లో అప్డేట్ చేసి తీసుకొచ్చారు, మిగతా అంతా సేమ్ ఉందన్నమాట బైక్ అయితే. ఇంకింత భయ ఈ వీడియో అయితే పల్సర్ N150 గురించి అయితే. ఇంకే బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేసిన షోరూమ్
షోరూమ్లో వచ్చేసి మనకి ఇది 1,55,000 అవుతుంది. ఇంకా షోరూమ్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్ మీకు కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను. ఇంకా బైక్ కొనుక్కోవాలనుకుంటే డైరెక్ట్ మీరు షోరూమ్కి అయితే వెళ్ళిపోండి. ఇంకా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి బైక్ రివ్యూస్ తెలుగులో మీ ముందుకు నేను ఇంకా తీసుకొస్తూ ఉంటాను. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. సో వీడియోకి ఇచ్చిన టార్గెట్ని అయితే కంప్లీట్ చేయండి. సో మీరు కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన మీ అందరికి థ్యాంక్స్, టేక్ కేర్, బై బై.